అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అల్లాడ శ్రీనివాసరావు. గత 2 రోజులుగా 40వ సంవత్సరం వదంతుల గురించి మీ అందరికీ క్షుప్తంగా చెప్పాలని తీసుకుని వచ్చాను. నేను ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఇప్పటివరకు కూడా గత 10 రోజులుగా ఎటువంటి పేషెంట్స్ చూడలేదు. మొన్న జరిగిన సంఘటన గురించి మీ అందరికీ తెలిసిందే. దానిపై నేను నా కుటుంబ సభ్యులు అందరూ కూడా మనం టెస్ట్ చేయించుకున్నాం. దాని రిపోర్ట్స్ రావాల్సింది. ఇప్పటికీ మా ఆరోగ్యం క్షేమంగానే ఉంది. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నా పిల్లలు కానీ నా భార్య కానీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. బయట చాలా రకాల వదంతులు వస్తున్నాయి. దీన్ని ఖండించి మీరు అందరూ కూడా నాకు తోడ్పాటుగా ఉంటారని చెప్పి మచిలీపట్నం ప్రజలందరూ కూడా మిగతా ఊళ్ళందరికన్నా మన బందరు ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉంటారని చెప్పి ఇక్కడ నా దగ్గర వైద్యం చేయించుకున్న పేషెంట్లందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి నా స్టాఫ్ అందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి ఇలాంటి సమయంలోనే మనం గుండె ధైర్యాన్ని నింపుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాం. దయచేసి సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా లేని కొన్ని వదంతులు చేయబాకండి. ఎందుకంటే చాలామంది భయభ్రాంతులు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి కుటుంబాలకి మీరు చేయూతనిచ్చి మాకు ధైర్యాన్ని నింపే మీరు కార్యక్రమం చేయాలి. దయచేసి నేనే కాదు నాలాగా కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. వారందరూ కూడా మీరు ధైర్యం నింపాలని చెప్పి కోరుకున్నాను. అయితే భయపడుతున్న బాధపడుతున్న కొన్ని కుటుంబాలకి మీరు ధైర్యం నింపి వారందరినీ క్షేమంగా ఉండమని చెప్పి కోరుకోవాలి. అంతేగాని డాక్టర్కి అయిపోయింది, సీరియస్ అయిపోయింది, ఆయన విజయవాడ తీసుకెళ్ళిపోయారు, అయితే ఎక్కడ ఐసీయూలో ఉన్నారని చెప్పి అందరూ అనుకున్నారు. నేను క్షేమంగా నా ఇంటి వద్దనే బయటికి వెళ్లకుండా గవర్నమెంట్ వారు నిర్ధారించిన ఈ హోమ్ క్వారంటైన్ పద్ధతి పాటిస్తూ ఇంట్లో కూడా దూరం పాటిస్తూ అందరం ఆరోగ్యంగా ఉన్నాం. దయచేసి ఇలాంటి మరొకసారి రిపీట్ చేయండి. దయచేసి అందరికీ కూడా చేసేసి నమస్కారం చేస్తున్నాం. మాకున్న ఇబ్బందులు ఏమీ లేవు, కానీ ఇలాంటి ఫోన్లు ఇలాంటి మెసేజ్లు వాటి మానసికంగా కొంచెం ఇబ్బంది పడుతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి, నా వృత్తి వైద్య వృత్తి. వచ్చిన వాడు ఇబ్బందితో వచ్చినప్పుడు, బాధతో వచ్చినప్పుడు వైద్యం చేయాల్సిన బాధ్యత నాది ఉంది. అతను 5 సంవత్సరాలుగా నా పేషెంట్ కావకుండా అతను తప్పనిసరి పరిస్థితుల్లో అతనికి ఒకరోజు వైద్యం చేశాను. ఎక్కడ ఇన్ పేషెంట్ కింద నా దగ్గర అడ్మిట్ అవ్వలేదు. సో అతని దురదృష్టం ఎక్కడ ఏమైంది కూడా ఎవరు ఇవ్వడానికి కూడా మాకు అర్థం కాలేదు. ఎవరూ కూడా ఇలా జరుగుతుంది నన్ను ఊహించలేదు. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరినీ కాపాడడం ఉద్దేశించిన వైద్యం చేస్తున్నాను. నా తోటి వైద్యులందరూ కూడా మనల్ని, నాతో పాటు పనిచేసిన ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి, మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, మేము కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకోండి. ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బంది లేదు. మా ఆరోగ్యరీత్యా కూడా మేము చాలా క్షేమంగా ఉన్నాం. రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మరొకసారి మీతో మాట. ఒకవేళ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మాకు మేము ధైర్యంగా పోరాడతామని చెప్పి మీ అందరి ముందు కూడా చెప్తున్నాను. మీకు కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ధైర్యంగా పోరాడండి, ఆరోగ్యంగా ఉండండి. అంతేగాని క్షీణించిపోతే ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఏం చేయదు, మనం చేసే మంచి పని మనం కాపాడుతున్న ఉద్దేశం. మీ అందరికి కూడా సుపరిచితం. 20 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడలేదు. మీరు కూడా మేమందరం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.